కాంట్రాక్టర్లకే పెద్ద కష్టం అంటూ కూలీల నుండి ఇంజనీర్ల వరకు ఉపాధి పనులు లేక మారిన బతుకు చిత్రం, రోజు కూలీలుగా మారిన డ్రైవర్లు, దిక్కుతోచని స్థితిలో మేస్త్రీలు, ఇంతటి దుస్థితి అనడూ లేదని ఆవేదన అంటూ, కాంట్రాక్టర్ అంటే ఒక వ్యక్తి కాదు, అదో వ్యవస్థ స్థాయిని బట్టి పదుల నుంచి వందల మందికి అన్నం పెట్టే ఉపాధి కేంద్రం, మట్టి ఎత్తే కూలీ నుంచి సివిల్ ఇంజనీర్ వరకు నిర్మాణ రంగంలో ముడిపడిన వారికి ఆధారం, ఒక మూలస్తంభం, సర్కారు వారి పుణ్యమని ఆ ఆధారమే అయోమయంలో పడిపోయింది. ఆ మూలస్తంభం నిలువున కూలిపోతుంది. ఇక వాళ్ళ నమ్ముకున్న కూలీలు, మేస్త్రీలు, రాడ్ బెండర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, ప్లంబర్ల పరిస్థితి ఏంటి, వీళ్ళ జీవితాలు ఎలా మారిపోయినాయి అంటూ దాని మీద ఒక పరిశీలనాత్మక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. కాంట్రాక్టర్లకి డబ్బులు లేకపోవడంతో ఆగిపోతున్నారు అన్నటువంటిది. అయితే పాపం కాంట్రాక్టర్లు అదృష్టవంతులు, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మీద కోపం ఉంది కాబట్టి కాంట్రాక్టర్ల బాధల గురించి రాసుకొచ్చారు. అంతకుముందు ఇదే కాంట్రాక్టర్లను దొంగల కిందాక దోచుకు తింటున్నారని రాసుకొచ్చింది కూడా ఇదే పత్రికలు. అంటే మన వాళ్ళు పవర్లో ఉన్నటువంటి సందర్భంలో కాంట్రాక్టర్లు దోపిడీ దొంగలు, మన వాళ్ళు పవర్లోకి పోయిన తర్వాత కాంట్రాక్టర్లు అత్యంత నిజాయితీ పరులైనటువంటి దేశ సంక్షేమం కోసం పనిచేస్తారని గుర్తించినందుకు వీళ్ళని సన్మానించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అదొక